பண்ணோம் వావ్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నామండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా మీకు చాలా ఫాస్ట్ గా చూపించేస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు సన్నగా తరుక్కున్నాను ఇది ఏంటి అనుకుంటున్నారు క్యాబేజీ అండి సో చూస్తున్నారు కదా దీనిలో ఇంకా ఏమేమి వేస్తాం రండి చూపిస్తా ఒక్క ఆనియన్ అండి నీట్ గా ఇలా చూడండి చక్కగా కట్ చేసుకుంది ఇంకా 4-5 ग्रीन चिल्ली अन्ट पच्चिमिर्ची चूसर कदा वेसा अभी इंका कोत्तिमीर अन्ट चूडंडी टेस्ट तगट कावा अंत वेसको इंत वेसकटे भले उदी चाल इंका चूसर कदा इंका जीरा अंडी इंत वेसकटे चालू नेक्स्ट अंटारा पसुपु పసుపు చాలా బాగుంటుంది అన్ని వంటల్లో వాడండి మీకు చాలా ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చిదన్నమాట ఇంకా ఈ అన్నిటిలోకి ఇంకా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉండండి ఏంటంటారా ఏదిగోండి కారం అన్నమాట మేము బాగా ఘాటుగా తింటాం కాబట్టి ఇంత తీసుకున్నాను మీరు ఎంత కావాలో అంత తీసుకోండి సరేనా నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ కొంచెం క్రిస్పీగా కూడా ఉండాలి కదా క్యాబేజ్ పకోడా అంటే ఎలా ఉండిద్దో అనుకుంటున్నారా క్యాబేజ్ పకోడీలు చాలా బాగుంటాయి ఈ ఇది కూడా వేయాలి ఏంటిది రైస్ పౌడర్ అండి సో ఇంత వేసుకుంటే మీకు కొంచెం క్రిస్పీగా వచ్చిదన్నమాట కొంచెం తినే సోడా అండి ఇంత వేసుకుంటే చాలా అన్నమాట టేస్ట్ బాగుందన్నమాట సో మీరు మెయిన్ ఏదో మర్చిపోయారు ఇల్లో అనుకుంటారా ఇంపార్టెంట్ టేస్ట్ రావాలంటే ఇది అన్ని వంటల్లోనూ ఉండాల్సిందే ఏంటిది అంటారా salt అండి మేము ఇంత వేసుకుంటున్నాము మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో అంత సరేనా ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేద్దాం చక్కగా కలిపే దాంట్లోనే ఉండిద్దండి క్యాబేజ్ పకోడీ భలే ఉండిద్దన్నమాట ఈ వర్షాకాలంలో అయితే తింటూ ఉంటే భలే ఉండిద్ది చాలా మందికి బయట తెచ్చుకుంటారు ఏం ఆయిల్ వాడింటారో తెలీదు గ్యాస్ట్రిక్ లో వచ్చేస్తాయి ఇంకా ఏమేమో చాలా కష్టాలు పడతారు దానికన్నా ఇంట్లో చక్కగా 5 మినిట్స్ లో అండి అందరూ ఉంటాం కదా ఒక్కొక్క పని చేసేసుకుంటే చక్కగా అయిపోయిద్ది 5 మినిట్స్ లో క్యాబేజ్ పకోడీలు రెడీ అయిపోతాయి సో ఇప్పుడు అన్ని నీట్ గా ఇలా కలిపేసుకోండి ఇదేం అనుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం మసాలా తగిలితే భలే ఉండిద్ది ఇదేంటి అనుకుంటారా శనగపిండి అండి అవును ఇప్పటిదాకా అసలు శనగపిండి వేయలేదేంటి ఇల్లు అనుకున్నారా ఇదే ఇంపార్టెంట్ లాస్ట్ ఐటమ్ అన్నమాట వేసేద్దాం ఇప్పుడైతే శనగపిండి వేసేసి కలుపుదాం ఇప్పటిదాకా నేను వాటర్ వేయలేదు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎందుకంటే క్యాబేజ్ లో ఆల్రెడీ వాటర్ ఉండిద్దండి ఇలా కలిపేస్తే ఫస్ట్ మాకు ఎంత వాటర్ పడిద్ది ఎంత వేయాలి అనేది ఒక ఐడియా వచ్చిందన్నమాట సో ఫస్ట్ ఇలా వేసి మొత్తం నీట్ గా చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత అవసరం ఉంటే అప్పుడు ఎంత కావాలో అంత కొంచెం వేసుకోవాలన్నమాట చూసారు కదా అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి నీళ్ళు అసలు వేయలేదు అయినా వాటర్ వచ్చేసింది ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీకు తెలుసు కదా క్యాబేజ్ లో ఆల్రెడీ వాటర్ ఉండిద్దన్నమాట salt ఏంగానే కొంచెం వాటర్ వచ్చేసింది దాని లోపల నుంచి బాగా చక్కగా ఇలా కలిపేసుకోండి మీకు క్రిస్పీగా కావాలి గట్టిగా కావాలి కొంచెం అనుకుంటే కొంచెం కూడా ఇలా వాటర్ వేసుకోకుండా కలిపేసుకోండి లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అంతే అయిపోయింది కదా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఆయిల్ ఫుల్ గా కాగిపోతుంది ఇప్పుడు చూడండి క్యాబేజ్ పకోడీలు రెడీ అయిపోతాయి అరే వా ఎంత బాగుందో ఇంట్లోనే ఇలా చేసుకొని ప్లేట్ నిండా తెచ్చుకొని తింటూ ఉంటే కదా చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతుందో క్యాబేజ్ పకోడీలు ఇప్పుడు అరే వా చూస్తూ ఉంటేనే ఆల్రెడీ రెడీ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా తీసుకొని వేడివేడిగా తినేటమే వావ్ చూసారా ఎంత బాగుందో ఓ మై గాడ్ చూస్తూ ఉంటేనే ఎంత బాగుందో అనిపిస్తుందో ఇంకా తింటే టేస్ట్ ఉండిద్ది అదృశ్యం అన్నమాట చూస్తున్నారు కదా ఎర్రగా ఎలా అయ్యాయో బాగా ఉడుకుతున్నాయి ఇంకా
70% ఉడికిందండి ఇంకో 30% ఉడకాలనిపిస్తుంది నాకు ఇంకా క్యాబేజ్ కాబట్టి మీరు ఎప్పుడు అంటే అండి కొంచెం సన్న మంట మీద మీడియం లో ఉండాలి ఎప్పుడునూ హై ఫ్లేమ్ లో ఉండకూడదు చూస్తున్నారు కదా సో ఇంకా బాగా కొంచెం ఉడకాలనిపిస్తుంది సో ఇంకొంచెం ఉడకని ప్లేట్ లోకి వేసేసుకుందాం వావ్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూస్తూ ఉంటనే వావ్ తినేద్దాం ఇప్పుడే అనిపిస్తుంది ఒక్కొక్కరు రెండు రెండు ప్లేట్లు తినేస్తారండి ఇలా ఉంటే కదా ఎలా ఉంది అత్తయ్య చూస్తుంటే సూపర్ గా ఉన్నాయి టేస్ట్ ఇంకా సూపర్